అందరికీ నమస్కారం. అండ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ అంటే సో మెనీ ఎమోషన్స్ టు బీ హియర్. ఇక్కడ అందరి పేర్లు కనుక్కుంటున్నాను, ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వాలని. బట్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఆర్ సో ఇంక్రెడిబుల్. అండ్ త్వరలో మీ పేర్లు అన్ని సినిమాల్లో అన్నిట్లో కనపడతూ ఉంటాయి. అండ్ ఐ విష్ దాట్ మీరందరూ యు ఆర్ ద న్యూ జనరేషన్, ద న్యూ వేవ్ ఆఫ్ యాక్టర్స్, న్యూ వేవ్ ఆఫ్ డైరెక్టర్స్, కెమెరామెన్, మ్యూజిషియన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ ఐ వాంట్ టు బీ విత్ యూ. మీతో సేల్ అవ్వాలి నేను, లేకపోతే నేను వెనకబడిపోతాను. అండ్ సినిమా చూస్తున్నంతసేపు, గూఢచారి సినిమా చూస్తున్నంతసేపు, ఎలా తీశారు, ఎట్లా చేశారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, బడ్జెట్ ఎంత అయిందో విన్నాను. ఐ సెడ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అంటే ఆర్ వి సో ఇన్ఎఫిషియంట్? ఇప్పటి వరకు మేము చేస్తున్న సినిమాలు అంటే అంత ఇన్ఎఫిషియంటా, అంత సోంబేరులా, అంత బద్ధకస్తులా, అంత సినిమా తీయటం మాకు తెలీదా అని నిజంగా అనిపించింది సినిమా చూసినంతసేపు. అండ్ వాట్ దే పుల్డ్ ఆఫ్. ఇప్పుడే స్టంట్ డైరెక్టర్ పేరు నాభా అండ్ సుబ్బు వచ్చారు. వాళ్ళు ఎవరు అని అడిగితే స్టంట్ అన్నారు. ఎక్కడ ఉంటారు అంటే ఇదే ఫస్ట్ ఫిలిం అన్నారు. ఎక్కడ అంటే రాజమండ్రిలో ఉంటారు. ఇప్పటి వరకు అక్కడ ఏం చేస్తున్నారు మీరు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్? ఇంత టాలెంట్ పెట్టుకుని అక్కడ ఉంటాం. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఒక్కొక్కళ్ళు చూస్తుంటే అతను ఎవరో యు సెడ్ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమీ రాదు, అక్కడికెక్కడో ఇంగ్లీష్ వచ్చు, ఎక్కడికో వెళ్ళి టోటల్ షూటింగ్ సెటప్ చేశాడంట. ఎలా, హౌ ఇస్ దిస్ ఆల్ దిస్ పాసిబుల్? మాకేమో ఒక వ్యానిటీ వ్యాన్ రాకపోతే కోపం, టైంకి రాకపోతే. అండ్ లీవింగ్ అసైడ్ ఆల్ ఆఫ్ దట్, ద టెక్నీషియన్స్, షలీల్ ద డిఓపి, ఎమ్ ఐ రైట్ విత్ ద నేమ్? యా, షలీల్. అండ్ 17 రోజులు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేశారంట, నేను వాళ్ళు విన్నాను. ఎక్కడ చేశారు, ఎలా చేశారు, నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి అక్కడ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ సిగ్గేసింది 17 రోజులు, అదే ఫ్లోర్లో కూడా చేయలేదంట. అంతా ఎక్కడెక్కడ చేశారు, ఎలా పట్టుకున్నారు, నాన్నగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దే యూజ్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ థింక్ వీళ్ళు వాడినట్టు ఎవరు వాడుండరు ఇప్పటి వరకు నాకు తెలిసి. నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాన్నగారికి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఒక బేర్ బాటిల్ పట్టుకుని ఆ చిన్న కింద ఫారెస్ట్లోకి వెళ్ళి దాక్కుని తాగేవాడిని, అంతవరకు తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు తీశారంట. సో లైక్ దిస్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఎక్కడ చేశారు? హిమాచల్ ప్రదేశ్లో. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్, అంటే నేను ఎప్పుడు చూడలేదు. మేము హిమాచల్ ప్రదేశ్ చాలాసార్లు వెళ్ళాము, చాలాసార్లు తిరిగి వచ్చాము, బట్ ఎప్పుడు, ఐ మీన్ ఎవ్రీథింగ్ వాజ్ థాట్ ఆఫ్ ద హోల్ ఫిలిం. ఇక సినిమా తీశారు, దానికన్నా మాట్లాడతాం ద మెరిట్స్ ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్లీ ద స్టోరీ, ద రైటింగ్, ఒక కమర్షియల్ ఫిలిం విత్ టుడేస్ సెన్సిబిలిటీస్ తీయటం అంత ఈజీ కాదు. అండ్ డైరెక్టర్ అండ్ అడి విశేష్ అండ్ అబూర్ రవి వీళ్ళందరూ కలిసి దాన్ని చేయటం. అండ్ దట్ సీక్వెన్స్ నాకు బాగా గుర్తు, మధుశాలిని సీక్వెన్స్ ఒకటి ఉంది. మధుశాలిని వెన్ షీఈస్ డూయింగ్ యాక్షన్ విత్ దిస్ హ్యూజ్ గై, ఇంత ఉన్నాడు మధుశాలిని, ఇంత ఉంది, ఆ యాక్షన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచో ఒక గన్ షాట్ వచ్చి పడుతుంది. దట్ సీక్వెన్స్ ఎంత హీరోయిక్ సీక్వెన్స్! అది అంత ఈజీగా రాదు, ఆ థాట్ ప్రాసెస్ రావాలంటే టు డూ దాట్. ఒక్కొక్క షాట్ పడుతుంటే
I clapped. I was watching. నేను ఒక్కడిని, నేను అమల ఇద్దరమే చూస్తున్నాం సినిమా. ఐ క్లాప్డ్. ఆ షార్ట్ పడుతుంటే అంటే పాపం ఈ అమ్మాయి చచ్చిపోతుంది, ఎలా సేవ్ చేస్తారు, ఎవరు సేవ్ చేస్తారు అంటే ఎక్కడి నుంచో గన్ షాట్ అండ్ ద వే ద సో స్టైలిష్లీ షాట్ ఫెంటాస్టిక్ రియలీ రియలీ ఐ మీన్ ఐ ఇట్స్ ఎచ్డ్ అండ్ ఇంకో సీక్వెన్స్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ ఆ ఫస్ట్ టెర్రరిస్ట్ డెన్లోకి వెళ్ళినప్పుడు 11 o'clock 12 o'clock 6 o'clock 9 o'clock 12 o'clock అని అమ్మాయి చెప్తుంటే ఈయన షూట్ చేయడం అండ్ అర్జున్ గోపి క్యారెక్టర్ మనం విచ్ వాజ్ దట్ క్యారెక్టర్ రెండు అదే విచ్ వాజ్ దట్ అర్జున్ అర్జున్ వాజ్ షూటింగ్ ఆల్ అరౌండ్ అండ్ ఇట్ వాజ్ సో హీరోయిక్ మేము ఊరికే ఓ 100లో హై స్పీడ్ షాట్లు పెట్టి తీసి ఫ్యాంతమ్ కెమెరా పెట్టి తీసి ఇంతింత రన్ చేసి చేసి చేస్తే సింపుల్గా విత్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎమోషన్ దట్ వాజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద న్యూ దిస్ ఇస్ ద ఫ్యూచర్ తెలుగు సినిమాకి ఇది ఫ్యూచర్ దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ హోపింగ్ ఫర్ నాకు తెలిసి నాకు నేను సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ హోపింగ్ నాకు ఎవరైనా సినిమా చేస్తారా ఇటువంటి సినిమా అని ఐ డిడ్ నాట్ అండ్ నాకు తెలీదు ఐఎమ్ నాట్ అ క్రియేటర్ సో ఐ కెనాట్ క్రియేట్ ఐ డిపెండ్ ఆన్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాళ్ళ మీద అండ్ ఐ ఫెల్ట్ జెలస్ ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సచ్ గుడ్ ఫిలిమ్స్ సినిమాలు ఊరికే ఆడవు ఈ సంవత్సరం అంతా తిప్పి తిప్పి కొడితే 3 సినిమాలు ఆడినాయి అంతే మహానటి రంగస్థలం అండ్ డోంట్ టెల్ మీ బి అండ్ గూఢచారి నాకు తెలిసి కరెక్ట్గా ఆడిన 3 సినిమాలు ఇవి డబ్బులు చేసుకునే 3 సినిమాలు ఇవే దీస్ ఆర్ ద 3 ఫిలిమ్స్ అండ్ రియలీ అండ్ యూ నేను ఆ సినిమాలు తక్కువ చేసి మాట్లాడతాం కాదు నీకున్న బడ్జెట్తో మీకున్న బడ్జెట్తో మీకున్న లిమిటేషన్స్తో మీకున్న దీనితో వాటన్నిటినీ ఓవర్ షాడో చేశారు ఐ రియలీ మీన్ ఇట్ వెన్ ఐ సే ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ అ ఫిలిం హెస్ కలెక్టెడ్ ఇట్ ఈస్ హౌ మచ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆడియన్స్కి ఈ ఫిలిం ఎంత చేంజ్ చేస్తుంది ఫ్యూచర్ ఆడియన్స్ని ద థాట్ ప్రాసెస్ ప్రొడ్యూసర్స్ని కానీ అది కానీ నాకు తెలియ నాకు ఐ రియలీ డోంట్ నో ఆ 3 ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తీసేటప్పుడు ఇంతగా నమ్మారా ఇప్పుడు ఇంత నమ్ముతున్నారు వచ్చి మొమెంటో తీసుకున్నారు బట్ డిడ్ యూ రియలీ బిలీవ్ డిడ్ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్ దిస్ ఫిలిం విల్ రన్ సో మచ్ ఐ డోంట్ థింక్ సో బికాజ్ ఐ డోంట్ బిలీవ్ నేను బిలీవ్ చేయలేదు ఎందుకంటే మేబీ ఐఎమ్ సారీ ఐ డోంట్ వాంట్ పుట్ యూ ఇన్ అ స్పాట్ బట్ ఐ డోంట్ బిలీవ్ గూఢచారి స్పై ఫిలిము తెలుగులో ఏమాడుతుంది ఎలా ఆడుతుంది వీళ్ళు ఏం తీస్తారు టెర్రరిస్టులు ఏం చేస్తారు మణిరత్నం బాంబే టెర్రరిస్ట్ కన్నా బాంబే సినిమా కన్నా వీళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ అనుకున్నాను బట్ సినిమా చూసిన తర్వాత ద మిక్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ కమర్షియల్ అండ్ టుడేస్ సెన్సిబిలిటీ మిక్స్ ఈజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఐ డోంట్ నో హూ టు కంగ్రాచులేట్ యూ ఆర్ శశి ఐ డోంట్ నో Oh, the whole team. I congratulate the whole team for all of this. And naaku inkokati I just want to talk about the film more Sri Charan music. Oka chinna beep tho start avutundi. It starts it that continues throughout. That doesn't stop. And you picked it up to such a big crescendo pai varaku teeskelli crescendo anta aagipoyindi aa beep matram aagaledu elthane untadi and I remember that tune is haunting me film lo it was incredible the background score chaala kottaga undi telugu ki and it was fantastic and అఫ్ కోర్స్ అబుర్ రవి డైలాగ్స్ నాకు సినిమాలకి చాలా సినిమాలకి రాశాడు ఎన్నో సినిమాలు రాశాడు ఊపిరికి ఆయనే రాశారు డాన్ అనే సినిమాకి ఆయనే రాశారు అండ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్ పంచి
స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్స్. అబూర్ రవి, ఐ థింక్ మీరు ఆ సినిమాల కన్నా ఈ సినిమాకి బాగా గ్రూవ్ పట్టుకున్నారు. మేబీ ఐ డోంట్ నో చేసి గ్రూవ్. నాకు బాగా గుర్తు, నేను అబూర్ రవి ఒక 1 మంత్ బ్యాక్ కూర్చున్నప్పుడు చెప్పాడు నాకు, సార్ ఫెంటాస్టిక్గా ఉంది గూఢచారి, చాలా చాలా బాగుంది నా మాట, జస్ట్ ఈ టోల్డ్ మీ దాట్ అండ్ యు వర్ వెరీ వెరీ జనరల్గా చెప్పరు అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ అండ్ ఐ డోంట్ నో దెర్ సో మెనీ ఎమోషన్స్ అబౌట్ దిస్ ఫిలిం దట్ సో మెనీ ఎమోషన్స్ అబౌట్ దిస్ ఫిలిం శోభిత శోభిత ధూళిపాల రైట్ ధూళిపాల గారికి ఏమవుతారు అవ ఏమన్నా రిలేషనా ఆర్టిస్ట్ ధూళిపాల గారు సర్నేమేనా నేను ఏమన్నా రిలేషన్ ఉందన్న ఓకే శోభిత ధూళిపాల గారు షీ వాజ్ సో గుడ్ ఐ మీన్ ఐ షుడ్ నాట్ సే ఇట్ లైక్ దిస్ షీ వాజ్ హాట్ ఇన్ ద ఫిలిం Without, I mean, there is something that just so attractive about her in the film. And enta chakkaga daasaru ammai spy anedi oka terrorist ane ammai terrorist lo plant chesina ammai ane chaala baaga daasi complete vere angles nunchi camouflage chesaru film lo telikunda. She was so beautiful, she was everything what a man wanted, what Adivishev wanted in that film, she was there. Everything. And what he would like from a woman, she was there. And last lo it was a biggest shock, the twist, I didn't expect. And that shot going into the ikkadiki, I just went when I saw the film. I get involved, I cry, I laugh. I get involved. That shot was incredible. Because appudu varuku anta chakkaga mi iddaru madhyana choopichi sudden ga shot padindi. It was so, so good. And she acted very well. I really congratulate her. I thought I was going to see her today. So I could congratulate her personally. And ghar ka murgi dal barabar antaru. Intlo undi teliyadu inta talent undani. అసలు ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈ అమ్మాయిని. సో అండ్ సుప్రియా, నేను సినిమా చూసినగానే అడివి శేషికి ఫోన్ చేసి మై నీస్ ఈజ్ నంబర్ 1 ఇన్ దిస్ ఫిలిం అని చెప్పాను. దట్స్ వాట్ ఐ సెడ్. ఐ థింక్ షీ సూటెడ్ ద రోల్ వెరీ వెరీ వెల్ అండ్ బాగా షీ రియలీ అండ్ కొంచెం అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది అందరి మీద. She bullies everybody, exactly, same way. And it suited her very well. And congratulations, Supriya. And Madhushalini, and Nenu Sinmalo kuda act chesanu oka song. And she was also so apt for the role. And I'm so glad you got a fantastic role. And you've done so well. And you bought, ఏమంటారు? Intense-గా ఉన్నప్పుడు ఒక సినిమా అంతా యు బాట్ లాఫ్టర్, ఒక చిన్న చక్కటి పిట్టలాగా నవ్వుతూ, అండ్ దట్ వాజ్ వెరీ వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేస్డ్. అండ్ దిట్ ఐ కెన్ కీప్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం, బట్ ఐ కెన్ సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్ లైక్ అడివిషేష్ సెడ్. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. తెలుగు ఇండస్ట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. Again, I'm saying it is not what, how much a film collects, how much it is going to be a hit. That is all, keep anni pakkan pettandi. Adi kaadu. It is showing a new path. Telugu industry ki an inspiration when when did Shiva come? 25 years ain, sir. 89లో రామ్ గోపాల్ వర్మ శివ వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్లకి కొత్త ప్రొడ్యూసర్స్కి ఎట్లా ఇన్స్పిరేషన్ వచ్చిందో అప్పుడు దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం గూఢచారి విల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ నౌ టు టేక్ వీఆర్ ఆన్ అ న్యూ జర్నీ నౌ అండ్ టుడేస్ జనరేషన్స్ ద యంగర్ జనరేషన్ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్
ఫిలిమ్స్ అండ్ అది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. సబ్స్టెన్స్ లేనిదే వాళ్ళు వన్ డేలో రిజెక్ట్ చేసేస్తున్నారు సినిమాని, ఇఫ్ దే లైక్ ఇట్. అండ్ గూఢాచారి ఈజ్ అ మ్యాన్ విత్ సబ్స్టెన్స్. సో గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్ అడిశేష్ అండ్ శశి అండ్ షాలీల్ అండ్ ఎవ్రీబడి, వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ దిస్ సక్సెస్ విల్ కంటిన్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ విత్ గూఢాచారి 2. ఆల్ ద బెస్ట్. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితో ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం ప్రియాత్రి.